మద్యం షాపులు తెరిచి విచ్చలవిడిగా అమ్మకాలు జరపడంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతుందన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మద్యం బాటిల్తో టీడీపీ నేతలు వినతు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించాలని తెలుగు తమ్ములు డిమాండ్ చేశారు. విశాఖలో కలెక్టర్ ఉన్నారా లేదా అర్థం కావట్లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కరోనాను సీరియస్ గా తీసుకోవట్లేదని, ఆయన నిర్లక్ష్యం వలనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని గణేష్ ఆరోపించారు. కోవిడ్ కేంద్రాల్లో సదుపాయాలు దారుణంగా ఉన్నాయని, సరైన పౌష్టికాహారం అందట్లేదన్నారు. కేంద్రం ఇస్తున్న 500 రూపాయలు కరోనా బాధిత కుటుంబాలకు అందించాలి, టెస్టులు అసలు జరగడం లేదు, కరోనా రోగులకు కోవిడ్ ఆసుపత్రులకి తీసుకెళ్లడానికి సరైన వాహన సదుపాయాలు లేవు, ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగులను దోచుకుంటున్నాయి, విశాఖ జిల్లా కలెక్టర్ బాధ్యతగా ఉండాలి, కరోనాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిరిగి కరోనా వ్యాప్తి చేశారు. మద్యం కోసం జనాలు క్యూలో నిలిచి ఉండటం దారుణమని అన్నారు. మందుబాబుల వలన వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అసలు ఇటువంటి సమయంలో మద్యం అమ్మకాలు అవసరమా? మద్యం షాపులను వెంటనే మూసివేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పుకొచ్చారు. అడ్మినిస్ట్రేషన్ చూపించండి, దయచేసి మీరు క్లోజ్ ఫోర్ వాచ్ లో ఉండిపోకుండా పైకి రండి, పైకి వచ్చి ఏం జరుగుతూ ఉందో కళ్ళారా చూడండి, చెవులారా వినండి, పేషెంట్స్ ఎంత గొగ్గోలు పెడతా ఉన్నారో చూసుకోండి, ఒకసారి హాస్పిటల్స్కి వెళ్ళండి, ఆ అడ్మినిస్ట్రేషన్ చూపించండి, వాళ్ళకి ఆ హాస్పిటల్లో వాళ్ళకి ఆరోగ్యశ్రీ తగ్గ ట్రీట్మెంట్ అంత ఉందా ఉందా లేదా చూడండి, చక్కనైన భోజనం వస్తుందా లేచో చూడండి, మీ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా కదివి ఈ పని మీ చక్కబెట్టమని చెప్పేసి కోరుతా చెప్తా ఉన్నమాట. అలాగే ఈరోజు చూస్తా ఉన్నాం, అందరూ భయపడతా ఉన్నారన్నమాట. ఆఫీస్కి వెళ్ళమంటేనేమో నేను వెళ్ళను అని చెప్పేసి మారం చేస్తున్నారన్నమాట. భయం ఏం మాకు వస్తుందేమో. టీటీడీ చూడండి, 4000 ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నారు, కేవలం 6000 మందికే డివోటీస్ వస్తే వాళ్ళందరినీ కూడా ఏంటంటే కరోనా ఫ్రంట్లో పెడతా ఉన్నారన్నమాట. ఇది అవసరమా అని చెప్పేసి అక్కడ ఉండే ఎంప్లాయీస్ అంటా ఉన్నారు, భక్తులు అంటున్నారు. ఇప్పటికే 200 మంది వరకు కరోనా వచ్చిందన్నమాట. కేవలం ఉండి కోసం వీళ్ళేమో ఈ టీటీడీని వీళ్ళందరి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ కరోనా ఫేస్ చేయిస్తున్నారన్నమాట. ఇది అవసరమా? జనాలు భయపడుతున్నారు, భార్య భయపడతా ఉంది, పిల్లలు భయపడతా ఉన్నారు. దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త చేయవలసిన బాధ్యత అనమాట. కేవలం 9 రోజుల్లోనే 450 మంది చనిపోయారు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో. అదే రకంగా ఈరోజు అన్ఫెటెడ్ ట్రావెల్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంటి నుంచి పైకి వెళ్ళకుండా ఈ కరోనా వైరస్ ఏమో భారతదేశంలో 1 మన ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది, చావుల్లో 1 స్థానంలోకి వెళ్ళిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి ఏమో దద్దమ్మతనం వల్ల ఇంట్లో ఇంటికే పరిమితం అవడం వల్ల. మరి ఇతనేమో అన్ఫిట్ ట్రావెల్ ఇష్టాసారంగా తిరగడం, 7500 కిలోమీటర్లు కేవలం ఆ రోజు మనకి లాక్డౌన్ ఉండే సమయంలోనే తిరిగారన్నమాట. మరి ఇలాంటి తిరుగులు చేయడం, అలాగే మొన్న ఏమో జనసంధానంతో ఏమో ఈ మార్కెట్ కమిటీస్ అన్ని కూడా ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే మొన్నేమో వైఎస్ జగన్ అని చెప్పేసి ఇష్టాసారంగా 1 కేజీ బియ్యం ఇవ్వడం, 10 మంది ఏమో నిల్చోవడం, ఫోటోలు తీసుకోవడం, ఇదో ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. ఇవన్నీ సోషల్ డిస్టెన్సింగ్ ఉందా? కరోనా రోజుల్లో ఇవన్నీ అవసరమా? మీరు ఎందుకు ఆ రకమైన అన్ఫెటెడ్ ట్రావెల్స్ వల్ల ఈ కరోనా ఏమో ఇంత రకంగా విశాఖ ఆంధ్ర రాష్ట్రంలో ఏమో 1 స్థానంలో తీసుకుని వెళ్ళిపోయారు?